ఈ యొక్క భృగువు అనేటువంటి బ్రాహ్మణుడు, పద్ముడు అనేటువంటి నాగేంద్రుడు ఇద్దరు కూడా ఒక తరుచ్ఛాయ శీతల శిఖతాతలంబున ఒక చెట్టు నీడన కూర్చున్నారు. ఆ చెట్టు నీడన కూడా ఇసుకలో కూర్చున్నారు అన్నమాట. చల్లనైనటువంటి ఇసుక ఉన్నది అక్కడ, ఆ ఇసుకలో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఏమన్నాయా అంటే, మహీశ్వర వరుణితో మధురస్వరం వరణిట్లనే మొట్టమొదట సర్పరాజు మాట్లాడుతున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. మన ఇంటికి ఎవరైనా అతిథి అభ్యాగతి వస్తే మనం మాట్లాడాలి ముందు. ఆయన ఏదో అవసరమైతే మాట్లాడతాడు, లేని మనం గమ్మున ఉండకూడదు అన్నమాట. కాబట్టి పూర్వభాషించ రాఘవ, పూర్వభాష ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి ఎవరన్నా కానీ వస్తే దాన్ని ఆయన కూర్చోండి, ఏం పని మీద వచ్చారని మనం మాట్లాడాలి. అంతేగాని వచ్చి వాకిట్లో నిలబడుకొని ఉంటే వస్తే పోతారు లేపా అని చెప్పుకో గమ్మును కూర్చోండకూడదు, అది మర్యాద కాదన్నమాట. కాబట్టి ఇప్పుడు అవసరం బ్రాహ్మణుడిది, కానీ బ్రాహ్మణుడు మాట్లాడటం లేదు. ఇప్పుడు సర్పరాజు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అనఘాచి కనిష్ట నిటులు కారణమేమి. మహానుభావ బ్రాహ్మణోత్తమ, ఎందుకు నా రాక కోసం గాని ఎదురు చూస్తూ ఉన్నావు? ఏమి కోరికి ఏ విధంపునైన దాననేనిపుడ నిర్వహించి పూచ్చెద నా తెరంగెరుగ చెప్పుమా. అది ఏ కోరికైనా గాని నువ్వు ఇంత పట్టుదలతో నా దగ్గరికి ఇంత దూరాన్ని నుంచి ఎక్కడి నుంచి వచ్చావో ఏమో తెలీదు, నా కోసంగా వచ్చి ఒక వారం రోజుల నుంచి నిరాహారుడవై నా కోసం తపస్సు చేస్తున్నావు నా దర్శనం కోసము, కాబట్టి ఎటువంటి పనైనా నిర్వహిస్తాను చెప్పవలసిందే అని చెప్పి అన్నాడు. స్వజనం బులచేత నిచ్చటని యునికి విని అభిగమ్యుండరకు నీ కడకు జనుదించి అనవుడు. కాబట్టి మా వాళ్ళు ఇంటికి రాగానే మా బంధువులు, నా భార్య, నా బిడ్డలు అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తున్నాను, ఏ పని మీద వచ్చాను, ఏందో పాపం ఇన్ని రోజులు అయిపోయింది కదా అని వచ్చాను అని చెప్పాడు. అద్దరా వరవరుండు ధర్మారణ్యంబుల నుండి నిన్ను గానవచ్చితి మాననీయ మహీశుర సునుండ. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాగరాజా, నేను ధర్మారణ్యం అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చాను, ఆ ధర్మారణ్యం ప్రాంతాన్ని నుంచి నిన్నుగా నవచ్చితి నిన్ను చూడడానికని వచ్చాను. మానసిని మహీశురసుండ, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పాడు. బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడిని, ఆయన నగరం పేరు అది చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను, మీకోసంగా అనేక ప్రయాసపడి మీ దర్శనం కోసం వచ్చానని చెప్పి చెప్పాడు. భానునారాధింపని చనుట భవధీయ వల్లభల వలన నెరింగి వాడిన చేనివాడు వానకెదురు చూచునట్లు భవదాగమనంబు వార్చి నియత వృత్తినున్నవాడ. కాబట్టి నీ యొక్క భార్య నేను వచ్చి అడగగానే నా భర్త భానుడి యొక్క సేవ కోసం వెళ్ళున్నాడు అని చెప్పింది, సూర్యభగవానుడి సేవ చేసుకోవడానికి వెళ్ళున్నాడు అని చెప్పింది. అందువల్ల నీ రాక కోసంగా నేను వేచి ఉన్నాను. ఎలాగయ్యా అంటే, వాడిపోయినటువంటి పంట చేనును చూసి వాన కోసంగా ఎదురు చూసేటువంటి పంట మాదిరి, అంటే వాడిపోయినటువంటి పంట ఎప్పుడెప్పుడు వాన వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది, అట్లా నీ కోసంగా నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి అన్నాడు. వృత్తినున్నవాడ మదీయ మన క్లేశము నిరసింపని వయర్గుండవనుటయు. ఇక్కడ ఉపమానం ఎంతయ్యా అంటే, వాడినటువంటి చేను, అంటే చేను ఎండిపోతుంటే ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఒక పొలంలో పంట వేశాడు, వర్షం లేదు, ఇప్పుడంటే మోటార్లు ఉన్నాయి, పూర్వకాలంలో లేవు, ఆ పంట ఎండిపోతూ ఉంటే ఆకాశం చాయ చూస్తుంటాడు అనమాట. ఏమంటే ఎప్పుడు వర్షం వస్తుందా, ఈ యొక్క పంట బాగుపడుతుందా అని. అలా ఉన్నాను నేను అన్నాడు. అయితే అలా ఉంటే ఏమిటయ్యా పంట వాడిపోతుంది కదా అని అంటే, పంట వాడిపోతుందనేటువంటి తపన, అయ్యో వర్షం రాలేదనేటువంటి తపన, అంటే నేను ఇంత దూరం వచ్చి నా కోరిక నెరవేరకుండా పోతుందేమో, అంటే పంట అంటే నా కోరిక, నా యొక్క వాంఛ తీరకుండానే పోతుందేమో, ఎండిపోతుందేమో, ఆ వర్షం అనేటువంటి మీరు రాలేమో అనేటువంటి భావంతో నేను ఎదురు చూస్తున్నానని చెప్పి అన్నాడు. అని మదీయ మన క్లేశం నిరసింపని అర్హుండవనుటయు, నా మనస్సులో ఉండేటువంటి కష్టాన్ని తీర్చేదానికి నీవే అర్హుడివి అని చెప్పి అన్నాడు.
నీవు కళ్యాణమూర్తివి, నీ మనోరథంబు సఫలంబు చేసి కదా ఆమదీయ జనన సఫలత కలిగింతు నను భుజంగ మాధిపతి మోము చూచి ఇట్లని అనతడు. అప్పుడా పద్ముడు అన్నాడు, మహానుభావ మీరింత ప్రార్థించారట, మీ పోటి వాళ్ళ యొక్క కోరిక తీరిస్తేనే కదా నా జన్మ సఫలమవుతుంది, కాబట్టి మీ కోరిక ఏమిటో చెప్పండి, తప్పకుండా తీర్చి నా జన్మ సార్థకం చేసుకుంటానని చెప్పి ఆయన అన్నాడు. నా కోరిక పిదప చెప్పేదా, బ్రాహ్మణుడు అంటున్నాడు, నా కోరిక ఏందో తర్వాత చెప్తాను, అయితే లోకనుత ఒకటి అడుగ లోలత్వము చిత్తాగలితమయ్యే ప్రార్థన సేకునియది నాకు మున్ను చెప్పగవలయున్. నా కోరిక ఏదో నేను మరలా చెప్తాను, కానీ మిమ్మల్ని ఒకటి అడగాల అని చెప్పి నా మనసు తాపత్రయ తహతహలాడుతుంది, తాపత్రయపడుతుంది, కాబట్టి ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పవలసింది అన్నాడు. వెంటనే ఆయన అనుటయున యురగ వల్ల పుండిది ఎయ్యది అడుగుమనినా, ఎందుకయ్యా అంత తహత పడుతున్నావు, ఏందో అడుగు అన్నాడు. అడిగితే అడగమంటే, భృగుండు నీవు రవిరథం వహిం పంజరిన ఎడ మీరు రవి రథాన్ని మోయడానికి వెళ్తారు కదా, ఆ సూర్యరథాన్ని వహించినప్పుడు ఏదైనా ఆశ్చర్యాలు మీకేమన్నా దర్శనం ఇచ్చాయా? అంతే కదా, ఎవరన్నా అమెరికాకు వెళ్ళొస్తే అక్కడుండే విశేషాలు ఏంటని మనం అడుగుతాం, మనం ఎటు పోలేం కాబట్టి. ఏదైనా ఇతర దేశాలకు దూర ప్రాంతాలకు పోయి వస్తే, తీర్థయాత్రలకు పోయి వస్తే అక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఏమైనా ఆశ్చర్యాలు ఉన్నాయి చెప్పని మనం అడుగుతాం కదా. అదే విధంగా సూర్యరథంతో కూడా ఉండి రావాలంటే చిన్న పని కాదు కదా, అక్కడికి మనం ఎటు వెళ్ళలేం కదా, కాబట్టి అక్కడ ఏమన్నా ఆశ్చర్యమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నావా చెప్పవలసింది అని అడిగాడు. ఈయన కోరిక ఏం చెప్పలేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆశ్చర్యములకెల్లనాస్పదంబాదిచ్చుడు. మొట్టమొదటిది ఏంటంటే, అన్ని ఆశ్చర్య అన్నిటికంటే ఆశ్చర్యమైనటువంటి విషయం సూర్యుడేనయ్యా అన్నాడు. అంతే కదా, సూర్యుడు ఎన్ని రోజుల నుంచి ఆ లైటింగ్ ఉన్నది, ఎన్ని రోజులు ఉంటుంది, ఏమైనా ఛార్జ్ అయిపోయినట్టు ఏమైనా కనపడుతుంది, మనం ఏదైనా సరే ఏ ఛార్జింగ్ అయినా సరే కొన్ని రోజులకు లైటింగ్ తగ్గుతుంది కదా, కానీ సూర్యుడిలో అదే లైటింగ్ ఉంది, ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉందో, ఎప్పటి నుంచి ఉందో, ఎన్ని యుగాల నుంచి ఉందో మనకు తెలియదు, అంతకు మించిన ఆశ్చర్యం ఏమున్నదయ్యా. సూర్యుడే ఒక ఆశ్చర్యము. అతని వలనం భూత జాలమఖిలం భుజరించునది అచ్చరువుగాదే, ఇంకొక ఆశ్చర్యం, ఆ సూర్యుడి వల్లే ఈ యొక్క భూతాలన్నీ కూడా చెరిస్తూ ఉన్నాయి, జన్మిస్తూ ఉన్నాయి, లేకపోతే సూర్యుడు అనేటువంటి వాడు లేకపోతే మనం అనేటువంటి వాళ్ళు లేవు. బాగా వినండి, శాంతి పర్వంలో చరమ ఘట్టం ఇది, ఆఖరి బోధ, దీంట్లోనే ఆయనకి సమాధానం వస్తుంటుంది అనమాట. ఈయన ప్రశ్న ఏమిటి, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అని అడిగున్నాడు ప్రశ్న. ఇక్కడ ప్రశ్న అడగకుండా ఆశ్చర్యమైన విషయం ఏమన్నా చూసావా అంటున్నాడు. ఈ ఆశ్చర్యమైనటువంటి విషయాల్లోనే ఈయనకు సమాధానం వస్తుంటుంది అనమాట. దీన్ని మనం ఒకరు గ్రహించాలి. ఏమంటే, సూర్యుడే ఒక ఆశ్చర్యం, ఆ సూర్యుల్లో నుంచి వెలుగు ప్రసరించడం ఇంకా ఆశ్చర్యం, దానితో పాటు ఈ జీవరాశులన్నీ బ్రతికి ఉండడం, దాని ఆధారంగా బ్రతకడం ఇంకా ఆశ్చర్యం. సూర్యుడు లేకపోతే మనం ఎక్కడున్నాం, సూర్యుడు 4 రోజులు స్ట్రైక్ చేశాడు అనుకోండి, నేను వెలగలేను, ఇన్ని రోజుల నుంచి లైటింగ్ నేను తట్టుకోలేకుండా 4 రోజులు సెలవు పెడతానంటే మనం అందరం సెలవు పెట్టేస్తాం. కాబట్టి ప్రతి జీవరాశి చరాచరములన్నీ కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉండడం ఇంకా ఆశ్చర్యమయ్యా. చెరించునది అచ్చదువుగాదే అద్దే గుణంశువులందు ప్రీతి నమరులు వాళ్ళకిల్యాది ముని ధృడు సిద్ధులు శాఖల చెందియుండు ఇహగకులము విధమున వసించు వచయింతురంత కంటెను నేకుడు అద్భుతంగు. 2 ఆశ్చర్యాలు చెప్పాడు. ఇంకొక ఆశ్చర్యం చెప్తున్నాడు, మహా అద్భుతం అయ్యా అన్నాడు. ఏంది అంటే, సూర్యకిరణ ప్రసారం జరుగుతుంటుంది కదా, సూర్యకిరణాలు, సూర్యకిరణాలు అంటే కాంతిని కొలవాలంటే దానికి వేరే లెక్కలు ఉన్నాయన్నమాట, కాంతి సంవత్సరాలు అని అంటారు. ఈ విధంగా సైన్స్ అంతా కూడా కాంతి సంవత్సరాల ద్వారా ఆ కాంతి ఎన్ని రోజులకు భూమిని చేరుకున్నది అంతా కొలుస్తూ ఉంటారు. ఆ సూర్యకిరణ ప్రసారం ఉన్నదే, ఆ సూర్యకిరణాల్లోనే దేవతలందరూ ఉన్నారట. ఆ సూర్యకిరణాలను ఆధారంగా చేసుకుని వాళ్ళ కిల్యాది ఋషీశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నారట.
ఇప్పుడు ఒక కొమ్మ మీద పక్షులు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా సూర్య కిరణం మీద కిరణాన్ని ఆధారంగా చేసుకుని వారకిల్యాది ఋషీశ్వరుడు ఉన్నాడు. ఇది మహా ఆశ్చర్యం అన్నాడు. ఏమి అంటే వాలకిల్యాది ఋషీశ్వరులు ఎంత ఉంటారంటే చిన్న చిన్న వాళ్ళు అన్నమాట. చిన్న చిన్న వాళ్ళు అంటే ఎంత ఉంటారయ్యా అంటే ఇప్పుడు మన ప్రాణం ఎంత ఉంటుంది? సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అంతంత శరీరాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు చూడండి అది ఎలా ఉంటారు అంటే ఇప్పుడు గ్లాసులో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో అనేకమైనటువంటి కీటకాలు క్రిములు ఉంటాయి కదా, అవి మనకి ఏమైనా కనపడతాయా? లేదు. దాన్ని చూడాల్సినటువంటి పద్ధతిలో దానికి కావలసినటువంటి పరికరాలు పెట్టి కానీ చూస్తే దాంట్లో ఉండేటువంటి యొక్క జీవాలని మనకు దర్శనమిస్తాయా లేవా అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ అన్ని కొన్ని వేల క్రిములన్నీ ఉంటాయన్నమాట దాంట్లో, నీళ్లలో కానీ రక్తంలో కానీ అన్నింటిలో కూడా ఉంటాయి, అవి మనకు కనపడవు. అదేవిధంగా సూర్య కిరణాల్లో వానఖిల్యులైనటువంటి ఋష్యాదులు కొన్ని కోట్ల మంది తపస్సు చేస్తున్నారు. అదేవిధంగా దేవతలందరూ కూడా ఆ సూర్య కిరణాల్లోనే ఉంటున్నారట, నివాసం చేస్తున్నారు వాడు. అదేవిధంగా ఇదొక విచిత్రం అన్నాడు. విహగ కులం భువిధమున బసిజింతురంతకంటెనునే కూడా అద్భుతం ముగలదే ఆ మహాత్ము వలన వాయువు వెడలి అతని నడిమి విపుల రశ్మి పొంది వృష్టి గురియనెందును అట్టి చోజ్జములు గలవి భూసులగ్రగణ్య. చూడండి ఇంకా విచిత్రమైంది ఏంటంటే ఆ సూర్యమండలంలో నుంచి ఒక వాయువు వేడి గాలి వస్తుంది. ఆ వేడి గాలి అంటే సూర్యుల్లో వేడి ఉంటుంది. ఆ వేడి ద్వారా వచ్చినటువంటి ఆ వేడి గాలి ఆ గాలిలో మార్పులు వచ్చి భూమి మీద వర్షాన్ని కురిపిస్తాయి. సూర్యమండలంలో నుంచి వచ్చేటువంటి మార్పు వల్లే ఈ యొక్క గాలి వల్ల ఆ వాయువుల వల్ల వర్షం కురుస్తున్నది. ఇది ఆశ్చర్యం. ఇంకా ఒక ఆశ్చర్యం ఏందో తెలుసా, ఆ కురిసినటువంటి వర్షం ఉన్నది ఆ వర్షం ద్వారా చెరువులు బావులు అన్నీ కూడా నిండిపోతాయి పొలాలన్నీ. ఈ నీళ్లన్నీ అదే సూర్య వేడిని మళ్ళీ ఆవిరి చేసేస్తుంది. మళ్ళీ ఆవిరి చేసి వచ్చేది అక్కడి నుంచి బాగా గమనించండి, వెళ్ళేది అక్కడికే. మనందరం వచ్చింది అక్కడి నుంచి, మనందరం వెళ్ళేది కూడా అక్కడికే. సూర్యమండల అంతర్గతుడైనటువంటి ఆ పరబ్రహ్మ అక్కడి నుంచి మనకు వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షమే జీవరాశులు, వర్షం ద్వారానే జీవులందరూ బయటకు వచ్చేది. ఏమయ్యా అంటే ప్రతి జీవరాశి కూడా ఆ ఎలా వస్తుంది భూలోకానికి అంటే వర్షపు చినుకుల ద్వారా వస్తుంది అన్నమాట. వర్షపు చినుకుల్లో ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణాలు భూమి మీద పడ్డ తర్వాత అవి గడ్డిగా మొలవచ్చు, లేకపోతే పైరుగా మొలవచ్చు, చెట్టుగా మొలవచ్చు, ఎట్టైనా మొలవచ్చు, వాటిలో వెళ్ళిపోతాయి ఆ జీవులన్నీ. ఆ జీవులు ఎవరి గర్భంలోకి ఎలా వెళ్ళారనో ఆహార రూపంలో కావచ్చు, పండు రూపంలో కావచ్చు, పచ్చిగడ్డి రూపంలో కావచ్చు, ఎలాగైనా సరే జంతువుల్లో కానీ మానవుల్లో కానీ ఆ జీవాలన్నీ కూడా చేరిపోతాయి. చేరిపోయి అప్పుడు ఆ జీవాలన్నీ కూడా భార్యాభర్త సంయోగం వల్ల మళ్ళీ ఒక బిడ్డగా పుట్టి మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ జీవ ప్రక్రియ అంతా కూడా ఇలా జరుగుతున్నది. దీనికంతా వర్షం ఆధారం. ఈ వర్షం సూర్యుల్లో నుంచి వస్తూ ఉన్నది. వచ్చింది కదా వర్షము, భూమి మీద పడ్డ ప్రతి చినుకు కూడా ఏదో ఒక రూపాన జల రూపంలో ఉన్నాయి కదా, ఈ జలం అంతా మళ్ళీ సూర్యుడి వేడితో మళ్ళీ ఆయనలో కలిసిపోతుంది. మరలా వర్షం అక్కడి నుంచే వస్తూ ఉంటుంది, మళ్ళీ దాంట్లోకే పోతుంటుంది. ఇది ఆశ్చర్యమయ్యా అని చెప్పి అన్నాడు. సూర్యువలన ఇనుపేడిమి రవి సృజించు వర్షము రవి యమగుడ కిరణ తతుల రసమంతయుదాదిపుచును విస్మయకారక అవనీసుర వంజదానిక అధికము గలదే. దీనికన్నా ఆశ్చర్యం నేనేం చెప్పేదయ్యా అన్నాడు. అని ఇనుపేడిమి శోషించిన జనముల యందాత్మనిష్ట శాశ్వతికత్వం పున వెలుగుచుండు దానికి ననగ మిగులంగ చిత్రమైనది గలదే. ఆ సూర్యుడి వేడిమి గాని లేకపోతే ఇక్కడ శరీరాలే ఉండవు, మోక్షాన్ని పొందుతారు. అంటే ఈ సూర్యుడి యొక్క వేడిమి అంటే ఆఖరిలో డాక్టర్ గారు వచ్చి చూసి పట్టుకొని అయ్యా చల్లంగా పోయినాడు ఇంక తీసేసేయండి, ఏమంటే చల్లంగా పోవడం అంటే ఆ వేడి తగ్గిపోయింది అంటే మరణిస్తున్నాడు. అదే విధంగా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎక్కడ చేస్తున్నారు, ఈ యొక్క జీవరాశినంతా తీసుకుపోయి మళ్ళీ కాల్చేస్తున్నారు, మళ్ళీ వేడిలోనే పెడుతున్నారు అన్నమాట. లేదు మేము కాల్చమండి పూడ్చి చేస్తామండి, పూడ్చినా కానీ లోపలొచ్చే వేడి వల్ల జీర్ణం అయిపోదు. కాబట్టి ఆ వేడి అనేటువంటి యొక్క జీవుణ్ణంతా కూడా మరలా జీర్ణం చేసేసి తనలో ఐక్యం చేసుకుంటుంది ఆ సూర్యరశ్మి.
అదే విధంగా సూర్యుడు అనేటువంటి వాడు అస్తమించిన తర్వాత, అంటే వేడి తగ్గిపోయిన తర్వాత, ఆ లోపల ఉండేటువంటి అంతరాత్మ జ్యోతిస్వరూపం ఉన్నది, అది సూర్యుడే నేరుగా వెళ్ళిపోయి సూర్యుడులో లీనమైపోతుంది. ఈ ప్రక్రియ ఇంకా ఆశ్చర్యమైనటువంటిది. సూర్యు వలన బీజం బుధార్యమాడమగు చరాచర ధారిణి అయిన ధరణి చేతనంతకు మిగుల చేర్చింపనక్క జంబులెందును గలవి నిష్ఠానిరూఢ. ఇప్పుడు మామూలుగా సూర్యుడి ఒక ఒడ్లు కానీ ఏమైనా సరే విత్తనాలు కానీ భూమి మీద చల్లినప్పుడు సూర్య రశ్మి వల్ల మళ్ళా మరకలు ఎత్తుతున్నాయి అన్నమాట. మరకలు ఎత్తి పెద్ద చెట్లు అవుతూ ఉంటాయి, మళ్ళీ దానికి నీళ్లు ఆధారంగా నీళ్లు పోస్తూ ఉండాలి. మళ్ళీ సూర్యుడు కానీ 4 రోజులు నీళ్లు కానీ పెట్టుకుంటా ఉంటే సూర్యరశ్మి మళ్ళీ ఎండిపోతాయి. మొలిచేది దానివల్లే, పొయ్యేది దానివల్లే. కాబట్టి సృష్టికి కారణం, లయానికి కారణం ఆ సూర్యకిరణాలేను అని చెప్పాడు. తర్వాత వెండి పరముండు నిరంజనుండ క్షరుండ జరుండర్వద్వజుండు శాశ్వతుడ గుణ పురుషుడు రవియంత వెలుగునరుడంతటి కంటే గలదే అగ్రిమవర్ణ. కాబట్టి పరముడు అని ఎవరైనైతే అంటున్నామో, విరాట్ పురుషుడు అని ఎవరినైతే అంటున్నామో, నిరంజనుడు అని ఎవరినైతే అంటున్నామో, అక్షరుడు అని ఎవరినైతే అంటున్నామో, అజరుడు అని ఎవరినైతే అంటున్నామో, అటువంటి పరమాత్మ సూర్యమండలాంతర్వర్తిగా ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడు. సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నిభిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారి హిరణ్మయ వపుః ధృత శంఖ చక్ర శంఖ చక్ర గదాపాడే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి. మరి ప్రతిరోజు సంధ్యావందనంలో మనం ధ్యానం చేస్తాం. సవితృమండల మధ్యవర్తి నారాయణ, సవితృమండలం అంటే సూర్యమండల మధ్యలో ఉంటాడు నారాయణుడు శంఖ చక్ర గదాపాణిగా. ఆ శంఖ చక్ర గదాపాణి అయినటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు సూర్యమండలం మధ్యలో ప్రకాశిస్తూ ఉంటాడయ్యా. ఆయనే ఈ జీవుల్ని ఇలా పంపిస్తూ ఉంటాడు, మరలా తనలో లీనం చేసుకుంటూ ఉంటాడు. ఆయనే నిరంజనుడు, ఆయనే అక్షరుడు, ఆయనే శాశ్వతుడు అని చెప్పి అన్నాడు. అని తర్వాత విను మధ్యాశ్చర్యమొకటి మనుజోత్తమ ఒక్కనాడు మధ్యాహ్నమున తన వెలుగు నిను వెలుగుతో గగనమునొక్కడే తెంచబడిన. ఇంకొక మహాశ్చర్యమైన విషయాన్ని చెప్తాను వినమన్నాడు. ఒక ఆశ్చర్యం ఆయన చెప్పండి, ఇన్ని ఆశ్చర్యాలు చెప్తున్నాడు. ఏమిటంటే ఆ సూర్యుడి రథంతో కూడా తిరుగుతుంటాడు కదా ఈ పద్ముడు, వీళ్ళకందరికీ ఇవి దర్శనం అవుతుంటాయి అన్నమాట. ఏం ఆశ్చర్యం అంటే ఒకసారి మంచి మధ్యాహ్న సమయంలో సూర్యుడు బాగా వెలిగిపోతున్నాడు అనమాట. ఆ వెలిగిపోయేటప్పుడు ఆ సూర్యమండలం ఆ రథం అలా కదిలి వస్తూ ఉన్నది. ఆ సూర్యుడు రథంలో ఉన్నాడు అనమాట. సూర్యుడు రథంలో ఉన్నాడు అంటే ఎట్లా, సూర్యుడు ఒక మనుష్యాకారంలో ఉన్నాడు అనుకోండి, ఆయన శరీరం అంతా మండలాకారంలో ప్రకాశిస్తూ ఉన్నదనమాట. అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, ఒక సూర్యమండలం రథంలో ఉండేటువంటి ఆయన సూర్య భగవానుడే, ఆయన మాట్లాడతాడు చేస్తాడు అదంతా కూడా. ఇప్పుడు భగవంతుడు అనేటువంటి వాడి ఫోటో మీరు చూస్తే దేవుడి ఫోటో వెనక ఒక సూర్యాకారంలో ఒకటి ఉంటుంది అనమాట, వెనక వెలుగు, ఆ వెలుగే సూర్యమండలం అనమాట. అదే విధంగా సూర్యుడు ఒక ఆకారంలో ఇలా ఉన్నాడు, వెనక సూర్యమండలం ప్రకాశిస్తూ ఉన్నదనమాట. ప్రకాశిస్తూ ఉంటే ఈ సూర్యుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ మండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుడే కదా ఆయన. కాబట్టి ఈ సూర్యబింబం దీప్యమానంగా వెలిగిపోతుంది. ఇప్పుడు మనం మధ్యాహ్నం సమయంలో ఇలా చూసామనుకో సూర్యమండలం ఛాయ, ఎంత వెలుగుందో మనం చెప్పలేం కదా, మన కళ్ళే చెదిరిపోతాయి. ఆ విధమైనటువంటి ఆ మధ్యాహ్న సమయంలో సూర్యరథం ప్రకాశిస్తూ వస్తూ ఉన్నది. ఆ ప్రకాశంలో ఆ సూర్యమండలం ప్రకాశిస్తూ ఉంటే ఆ సూర్యమండలంలో సూర్య భగవానుడు ఉన్నాడు అన్నమాట. ఆ ప్రకాశమానమైనటువంటి సూర్యుడు వస్తూ ఉంటే ఆకాశంలో ఇంకొక సూర్యుడు మాదిరి ఒక ఆయన వస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు అనుకోండి, ఆ ఒక బ్రాహ్మణుడు ఆ దివ్య తేజస్సుతో వెలిగి వస్తున్నాడు, సూర్యరథం అలా వస్తూ ఉన్నది, సూర్యరథానికి ఎదురుగా ఆయన వచ్చాడు అనమాట. ఈ సర్పరాజులందరూ చూస్తూ ఉన్నారు, ఎందబ్బా ఇంత వెలుగున్నది, సూర్యకిరణాల కంటే ఇంకా తేజస్సుగా వెలిగిపోతున్నాడే అంటే ఎలా మనం ఊహించుకోవాలంటే, ఈయన ఒక బ్రాహ్మణుడు వస్తూ ఉన్నాడు, బ్రాహ్మణుడు వస్తూ ఉంటే ఆయన చుట్టూ వచ్చేటువంటి కిరణాలు ఉన్నాయి చూడండి, వెలుగు
సూర్యకిరణాలు మాదిరి, సూర్యుడు మాదిరి ఉన్నాడు ఆయన కూడా. ఆ వెలుగు చూస్తూ ఉంటే మామూలుగా దగ్గరకు పోయి దివ్య దృష్టితో చూస్తే తప్ప లోపలుండే మనిషి కనపడదు. మామూలుగా మనకి ఆ వెలుగే కనపడుతుంటుంది. ఇప్పుడు సూర్యుడు ఛాయ చూస్తున్నాము, ఒక రౌండ్గా ప్రకాశం కనపడుతుందే కానీ లోపల మనిషి కనపడటం లేదు. లోపల సూర్యుడు అని ఆయన ఉంటాడు. ఆ సూర్యమండలంలోనే విష్ణువు కూడా ఉంటాడు. సూర్యుడే విష్ణువు, అక్కడే భేదమేం లేదు. కాబట్టి ఈ సూర్యమండలంతో సమానమైనటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఒక వ్యక్తి వస్తున్నాడు, సూర్యుడు ఎదురుగా వస్తున్నాడు. అప్పుడు అంబర పాటపమున పోలెం పెద్దయు మెరయు తనదు లీలాగతి కయ్యంబరమణి అధిక ప్రమదంబున అభిముఖుడు గనుద గ్రస్ఫూర్తి కదియగవారు దించిన వికాస విభాసి ముఖ రవిందుడై ఎదురగసే గిసాజే దివ దివసేషుడ తండును లీలగేలు నొక్కిదమున బట్టి రూపముల భిన్నత పొందగబొచ్చొచ్చే బింబము సదనము జొచ్చునట్లు విల సద్గతి నింకిట ఏమి చెప్పుదు అంటాడు. నేనుగా ఈ సూర్యబింబం మాదిరి ఆయన వస్తూ ఉంటే మేము సాక్షాత్తు చూస్తూ ఉన్నామయ్యా ఈ పద్ముడనే సర్పరాజు చెప్తున్నాడు. నేరుగా దగ్గరకు వచ్చేటట్టుకి సూర్యభగవానుడు ఏం చేశాడంటే చెయ్యి అందించాడట. చెయ్యిలా అందిస్తే ఆ బ్రాహ్మణోత్తముడు సూర్యుడు చెయ్యి పట్టుకున్నాడు. సూర్యుడు చెయ్యి పట్టుకున్న పాటు సూర్యుడు ఇలా తీసుకున్నాడట. ఇలా తీసుకుంటే ఆ సూర్యమండలంలోకి వెళ్ళిపోయినాడు. ఆయన సూర్యమండలంలోకి వెళ్ళిపోయిన విషయం ఈయన చూస్తూ ఉన్నారు. ఈ సర్పాలని చూస్తున్నాయి. చూస్తూ ఉంటే ఇంత వెలుగు, రెండు ఇంత వెలుగులో ఉన్నారు, దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చిన పాట ఈ సూర్యుడే ఉంటే చెయ్యి అందించాడు. చెయ్యి అందించిన తర్వాత ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ఆయన వచ్చి ఈయనలో కలిసిపోయినాడు. అంతవరకు బాగానే ఉంది. రథం పాటికి రథం వస్తూ ఉన్నది. రథం వస్తూ ఉంటే అట్టియడ అరథము మీద ముంబులుచునాతడు ఈ పడియాతడు, అక్కడ ఒక మనిషి ఉన్నాడు. సూర్యభగవానుడు కదా చెయ్యి అందించి ఈయన లాక్కున్నాడు. ఈ వచ్చిన ఆయన ఎట్టుపోయినాడు, ఆ బింబంలోకి అడుగు పెట్టేశాడు. అంతవరకు కనపడుతున్నది. మామూలుగా సూర్యుడు చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు, ఇలా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన అంత దివ్య తేజస్సు కిరణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. రథం పోతూ ఉన్నది. వీళ్ళకి అనుమానం, ఇప్పుడే వచ్చాడు ఆయన లోపలికి పోయినాడు, ఎట్టుపోయినాడు అని. ఏమంటే వెనక్కి పోయినా ఏం లేదు, అక్కడ సూర్యుడే కనపడుతున్నాడు. రథం వెనక వీళ్ళకి కనపడుతుంది కదా, అక్కడేం లేదు. ఈ వెలుగులో కలిశాడు. ఇక్కడ ఇద్దరు ఉండాలి కదా. ఏమంటే సూర్యుడు ఉన్నాడు, కనపడుతున్నాడు సూర్యుడు. ఎదుటి వ్యక్తి కనపడుతున్నాడు. దగ్గరికి వచ్చి ఇద్దరు కలుసుకునేటట్టుకి సూర్యుడే కనపడుతున్నాడు, ఈయన కనపడలేదు. అప్పుడు అనుమానం వచ్చి అరథము మీద ముంబులుచునాతడు ఇప్పటి అతడు, ఈ రథం మీద ఉండేటువంటి ఆయన ఇంతకు ముందు ఉన్న ఆయన లేకపోతే ఇప్పుడు లోపలికి వచ్చిన ఆయన అనేది అర్థం కాల వాళ్ళకి. ఒక మనిషి అయ్యేటట్టు సంధియంబు భుజగంబుల చిత్తమునందు పుట్టి యొండురువుల తోడవారు కడునొయ్యన వల్కగా నేబినీతి సుస్థిర మృదుభాషినై అడిగి తిన్ ప్రభువుంధరణి సురోత్తమ. అప్పుడు ఈ పావులన్నీ కూడా చుట్టూ ఉండేవి. ఎవరి సందేహంగా ఉంది, ఇద్దరుగా ఉండేరు. ఆయన ఇక్కడికి వచ్చేసాడు, మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కడే కనపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మన రథం మీద ఉండేటువంటి సూర్య భగవానుడు, మనం ఉదయం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాం కదా, ఈ సూర్య భగవానుడే ఉన్నాడా లేకపోతే ఆ వచ్చిన ఈ సీట్లో కూర్చొని ఈయన పంపించేశాడా, లేకపోతే ఆయన ఉండి ఈయనట్టు పోయినాడు, ఈ ధర్మ సందేహాలు మొదలైనవి. అప్పుడు సూర్యుడిని ఎవరు అడగలేరు, సూర్యుడు అక్కడే ఉన్నాడు కూర్చొని. ఈయన ధైర్యం చేశాడట, ఎవరు మన సర్పరాదు ధైర్యం చేసి నేను అడుగుతాను అని వినయ విధేయతలతో మహానుభావ లోకదీపక ఒక చిన్న అనుమానం అన్నాడు. ఏంది ఆయన అన్నాడు, ఎందున అంటే ఇతడెవ్వండు అని ఎమ్మెయినది చెగితాత్ముడనగుచు నడుగుటయు అహప్పతి నా మీద కృపా సంగతమగు తన చూటి వలయ కావత్సలుడై. ఆ వచ్చిన ఆయన ఎవరు మహాత్మా అని అడిగాడు, ఎవరు మీ దగ్గరికి వచ్చాడే ఆయన ఎవరు అని అడిగితే అప్పుడు సూర్యుడు చిరునవ్వు నవ్వి అంటాడు. చిరునవ్వు నవ్వి సురయక్ష గంధర్వ గరుడోరగాదులలోన నెవ్వడుగాడు. ఆ వచ్చిన ఆయన దేవతగాడు, యక్షుడుగాడు, కిన్నరుడుగాడు, కింపురుషుడుగాడు, సురల యక్షుల గంధర్వుల్లో ఎవరు కాదు ఆయన అన్నాడు. ఎవరయ్యా అంత తేజస్సుతో వచ్చాడంటే ఉంచ వృత్తి మహీసురోత్తముండు, ఉంచ వృత్తితో బ్రతికేటువంటి ఒక బ్రాహ్మణోత్తముండు ఆయన అన్నాడు సూర్యుడు చెప్తున్నాడు. ఉంచ వృత్తి అంటే ఏందో తెలుసా,
ఉంచ వృత్తి అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని హింసించకుండా కేవలం తన ఆహారంగా ఏం తీసుకుంటారో తెలుసా? పొలాల మీదకి వెళ్ళినప్పుడు పొలాలు పైరు పండు అనుకోండి, పైరు కోసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఆ కంకులు కొన్ని కింద రాయలు ఉంటాయి, ఆ కొంకులు ఏరుకునేదాన్ని పరిగ అంటారు. ఆ పరిగ ఏరుకొని కొంతమంది వెళ్ళిపోతారు. ఆ పరిగంతా అయిపోయిన తర్వాత ఆ బురదలో కొన్ని గింజలు కరుచుకోపోయి ఉంటాయి. ఆ గింజలను పిట్టలు కూడా తీసుకోలేవు, పక్షులు కూడా కంకులు ఎత్తుకోపోతాయి, కానీ దాంట్లో ఉండే దాన్ని తీసుకోలేవు అనమాట. అవి ఎవరికి ఉపయోగపడవు, ఎవరు ఇంకా దాన్ని ఉపయోగించరు. అటువంటి గింజలు వేరుకుంటాడు ఈయన. ఆ గింజలు ఏరుకున్నటువంటి వాడై అవి ఎన్ని గింజలు అయితే ఒక సేరు బియ్యం అవుతాయి చెప్పండి, వాటిని ఆహారంగా తీసుకుని తపస్సు చేసి జీవించేటువంటి వాడు. అంటే ఆ గింజను తీసుకుంటున్నాడు అంటే ఇంకా చెట్టు కొట్టే కాయ కూడా తినడాయి, ఏమంటే పక్షులు తింటాయిలే పాపం అని చెప్పి ఆ విధంగా అన్ని వాళ్ళ యొక్క ఆహారాన్ని మనం స్వీకరించడం దేనికి? ఎవరికి ఉపయోగం లేనటువంటి, ఎవరు ఉపయోగించినటువంటి, అందరూ ఇది నిష్ఫలం నేను తీసుకోలేము అన్న స్థితిలో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఆహారంగా తీసుకుంటున్నాడు అనమాట. ఆ విధంగా ఆ యొక్క గింజలు వేరుకొని ఏరుకుంటూ ఆహారాన్ని స్వీకరించి జీవిస్తూ తపస్సు చేసుకునేటువంటి మహానుభావుడు ఒక పశురోత్తముడు ఆయన, బ్రాహ్మణోత్తముడు. అస్కలనీయముండు బ్రహ్మచర్య వ్రతంతో ఉండేటువంటి వాడు, నియమ నిష్ఠాగరిష్ఠుడు. ఫలమూల నీరు మారుదాకారహారుడగు నీ ఆకాంక్ష జయడు. ఫలమూల నీర మారుదాకారుడగుని ఆకాంక్ష చేయడు. ప్రాప్తంబుగాని పదార్థములగు అవి అవి దొరికాయా? ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చో ఉన్నాడు, పండు రాలిందనుకో తింటాడు, దాన్ని కొయ్యడు, దాన్ని హింస పెట్టడు, పండు ఉన్నా కానీ దాన్ని కోసుకోడు అనమాట. అదేవిధంగా కందమూల పలాదులు, కందమూల పలాదులు అంటే ఎవరన్నా తీసుకుని వెళితే అక్కడ పడిపోయి ఉంటాయి అనుకోండి, అవి ఎవరు ఉపయోగించుంటే వాటిని తింటాడు అనమాట. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆహారాన్ని స్వీకరిస్తూ నీల మారుతాహారుడగుచు మంచినీళ్ళు తాగుతాడు, గాలిని ఆహారంగా స్వీకరిస్తాడు. ఈ కందమూల పలాదులనే దొరికి తింటాడు, దొరకని వాటి కోసం ఆశపడ్డు, దొరికిన దాంట్లో తృప్తి పడుతున్నాడు. నీ సిద్ధి ప్రాపిం ప్రాప్తంబుగాని పదార్థంబులకు సర్వభూతకి తత్వశాలి ఇమ్మే సిద్ధి ప్రాపించినని చెప్పి ప్రకటపడింది. సర్వభూతకి తత్వశాలి, సర్వభూతములకు మంచి చెయ్యాలనేటువంటి ఉద్దేశం, ఏ భూతానికి కూడా ఏ జీవికి కూడా హాని కలిగించకూడదు అనేటువంటి సిద్ధాంతంతో ఉండేటువంటి మహనీయుడు ఆయన. సిద్ధి ప్రాపించనని చెప్పి ప్రకట పడితి అనగ ఇట్టి విశేషంగులుగనుగొనంగవినుగాంచితి అని నన విప్రవరుడు ప్రమదవెంది నిండు పొంగార పాపరేని ఆననము సూచి ఇట్లను మనవేంద్ర. అటువంటి బ్రాహ్మణోత్తము ఆయన, ఆయన తపస్సు సిద్ధించింది, సిద్ధించినందువల్ల ఆయన నేరుగా దివ్యత్వం చెంది దివ్యమైన వెలుగుతో వచ్చాడు, ఆయన నాలో లీనమైపోయినాడు అని చెప్పి సూర్య భగవానుడు ఈ నాగేంద్రుడితో చెప్పాడు. చెప్తే అప్పుడు నేను ఆశ్చర్యపోయినానయ్యా అని చెప్పి బ్రాహ్మణోత్తమ ఆ విషయాన్ని చూసి అని ఈయన చెప్పాడు ఇక్కడ. ఆ మాటలన్నీ విన్నటువంటి వాడు ఈ బ్రాహ్మణుడు, ఇవి అన్నియు నాశ్చర్యములౌ తెరువును నాకు చూపి తన్వర్థత నొప్పు వివిధ శబ్దంబుల బోధవరే న్యాపోయి వచ్చేదన్ ప్రియమొందన్. మహానుభావ, ఈ ఆశ్చర్యమైన విషయాలన్నీ చెప్పిన తర్వాత నాకు అన్నీ అర్థమైపోయినాయి, ఇక నేను పోయొస్తానన్నట్టు ఈ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు పోయొస్తానంటే నన్ను మరవక మరియు ఇవి నీయునా నన్ను మరవక పను పందగు పనులెల్లను పన్నుపు శిష్య భావ శుభము నాకనగలిగను నీ దశ అనూన భద్రములు నీకు నయ్యడుమిప్పుడు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు, మీరే పని చెప్తే అర్థం చేస్తాను, మీరు నన్ను ఆజ్ఞాపించాలి దేనికైనాను, ఎప్పుడైనా మీరు ఏది ఆజ్ఞాపించినా చేస్తాను, ప్రస్తుతానికి నేను సెలవు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అన్నాడు. అంటే అనవిని నన్ను కంచితి ప్రయత్నము నన్ వినిపింపు మీవు వచ్చిన పని నాకు నీకొకటి చేసి తినే ఇటు వృక్షమూల వాసుని క్రియలేచిపోకదగు చొప్పగునే. ఏంది బ్రాహ్మణోత్తమ అలా అంటావు, నీకు నేనేం చేశాను, ఏదో పని మీద వచ్చానన్నావు కదా, దాన్ని నువ్వు చెప్తే కదా నేను నీకు చేస్తాను, నా వల్ల నువ్వు ఏ సహాయాన్ని పొందకుండా ఏదో చెట్టు కింద కూర్చొని లేచిపోయిన వాడి మాదిరి లేచిపోతే ఎట్లా?
ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా, కాబట్టి ఇంత దూరం వచ్చిన దానికి మీ పని చేయకుండా ఉంటే నాకు తృప్తి ఉండదు, కాబట్టి మీ కోరిక ఏమిటో చెప్పవలసింది అన్నాడు. భవదీయ పంచ చెప్పిన అది నేను తీర్థు మరి పెంపెసగంచను పురుషోత్తమాని వెండియు అనగనాయందు నీవు నీయందు నేను. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, మీ వంచితమైందో చెప్తే చేస్తాను, అదీగాక పురుషోత్తమ నీలో నేనున్నాను, నాలో నీవున్నావు. నీకు సర్వలోకంబు గలదు చింతక అవకాశమేది నిశ్చింత భావమెందువని అనాథంత సూకోత్తముండు. కాబట్టి నీలో నాలో ప్రపంచంలో అంతా కూడా భగవంతుడు ఉన్నాడు, కాబట్టి చింతించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నీ ఉద్దేశం ఏందో చెప్తే తప్పకుండా ఆ భగవంతుడే తీరుస్తాడు. నేను ఆ భగవంతుడి అనుగ్రహం నాలో ఉంది కాబట్టి నేను నీకు కావలసినటువంటి కోరిక నా ద్వారా భగవంతుడు తీరుస్తాడు చెప్పమన్నాడు. అని భృగుండు అని వెండియు అని అని భృగుండు పద్మునకిట్లనియే తంద సూకోత్తముండు అని భృగుండు పద్మునకిట్లనియే భోగివర ఇద్ది ఇట్టిద భూతములను నీవు నేను సర్వగత విశిష్ట విధములము విధములము వేదితవ్యంబు విదితమయ్యనిట్టి సందర్శనము వ్రతమింక నాకు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మహానుభావ నా సందేహం ఏం లేదు, ఇట్టిద భూతములను నీవు నేను సర్వగత విశిష్ట విధములము సర్వభూతముల యందు నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడే నేను, నేనే భగవంతుడు. కాబట్టి సర్వభూతముల యందు ఉండేటువంటి వాడు భగవంతుడు అనేటువంటిది తెలుసుకోవాలి. ఏమంటే సూర్యకిరణాల్లోనే దేవతలందరూ ఉన్నారు, సూర్యకిరణాల్లోనే వాలకిల్యాది ఋషులు ఉన్నారు, సూర్యకిరణాల్లోనే సకల జంతువులు ఉన్నాయి, సకల జీవులు ఉన్నాయి, అన్నిట్లో ఉండేటువంటిది ఆ యొక్క కిరణాలు. ఆ కిరణాల వల్ల ఈ జగత్తంతా ఉత్పత్తి అవుతున్నది, మరలా ఈ యొక్క జగత్తంతా కూడా ఆ యొక్క కిరణాల్లోనే లయమైపోతున్నది. ఆ కిరణాలు ఉంటే ఉంటున్నది, ఆ కిరణాలు లేకపోతే లేకుండా పోతున్నది. కాబట్టి అందరిలో ఉండేటువంటిది ఒకే రకమైనటువంటి కిరణాలు, ఒకే రకమైన భగవంతుడు ఆ సూర్య భగవానుడు. సూర్యమండలంలో అంతర్వర్తిగా ఉండేటువంటి నారాయణుడే అందరిలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ నారాయణుడు మరలా అందరినీ తనలో లీనం చేసుకుంటున్నాడు. కాబట్టి సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతి, సర్వభూతములను కూడా సమానంగా చూడాలి అనేటువంటిదే నా యొక్క అనుమానానికి సమాధానము అన్నటువంటి వాడి. ఈ విధముగా నిశ్చయమునే భావింపంగంటిని కృపారతి వలనం. కాబట్టి సర్వమునయ సర్వముయందు భగవంతుణ్ణి దర్శించడమే నీవు చెప్పినటువంటి సమాధానం నాకు అర్థమైంది. నీవు కృతార్థుండు సుజన సేవిత ఆమంత్రణము చేసిన వాడన్. ఈ విధంగా చెప్పినటువంటి వాడై ఆయన ఏమంటే ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు. ఈ విధము నిశ్చయము నే భావింపగంటి ఇట్టి సందర్శనము. ఇటువంటి దర్శనం కావాలి ప్రతి ఒక్కడికి కూడా. దర్శనమైందా దర్శనమైందా అంటే ఏమిటయ్యా అంటే క్యూలో నిలబడి వారం రోజులు లోపల ఇవ్వయి నాకు దర్శనమైందయ్యా. ఏం దర్శనమైంది అది? కాదు దర్శనం అంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడిని దర్శించావా, ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఆ యొక్క పరమాత్మను నీవు దర్శించగలగడమే మనకు కావాల్సింది. అదే సర్వసమత్వము అంటే. సర్వసమత్వం అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు. పిపీలకాది బ్రహ్మవర్యంతం చెట్టును పూజ చేస్తున్నావు, గుట్టను పూజ చేస్తున్నావు, రాయిని పూజ చేస్తున్నావు. ఎందుకు పూజ చేస్తున్నావు? దేవుడు ఉన్నాడు అని. వాటిల్లో దేవుడు ఉన్నప్పుడు ఎందుకు మనిషిలో ఎందుకు లేడు దేవుడు? కాబట్టి ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడనేటువంటి భావాన్ని కలిగినప్పుడు ఎవరైనా మనల్ని తిట్టినా అది భగవంతుడు తిట్టినట్టుగా భావించు. ఎవరన్నా పొగిడినా భగవంతుడు అనే భావంతో ఉన్నప్పుడు పైనుండేటువంటి శరీరాన్ని చూడవద్దు, లోపల ఉండేటువంటి ఆత్మను దర్శించు అనేటువంటి సర్వ సమదర్శనము అని. సమదర్శనము అంటే స్త్రీ ప్రాణము, పురుష ప్రాణము, మొసలి ప్రాణము, తర్వాత ఏనుగు ప్రాణము, ఎలుక ప్రాణము ఇన్ని ఉండవు అన్నమాట. ప్రాణాలన్నీ ఒకటే, సూర్యకిరణాలన్నీ సమానం, సూర్యకిరణాలు అందరిలో ఉన్నాయి, అన్ని కూడా సమానం. కాబట్టి సర్వదర్శనం అంటే సర్వములయందు భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడమేను. సర్వదర్శనము అంటే అది, సర్వదర్శనము అంటే సర్వము యందు కూడా భగవంతుణ్ణి దర్శనము చేసుకుంట అనేటువంటిది నాకు అర్థమైంది. కాబట్టి నేను ఆ దీక్షను తీసుకోబోతున్నాను అన్నాడు. ఆ దీక్ష అంటే ఇక ఈ
దీక్ష తీసుకున్న తర్వాత అందరిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావం, అందరినీ సమానంగా చూడడం, ఎక్కువ తక్కువలనేటువంటిది లేకుండా అందరూ భగవత్ స్వరూపులుగా చూడాలనేటువంటి భావం నాకు కలిగింది అని చెప్పి అన్నాడు ఈ బ్రాహ్మణుడు. ఈ విధముగ నిశ్చయమునే భావింపగంటిని కృపారతి వలన నీవు కృతార్థుండవు సుజన సేవితయా మంత్రణం ఉదేశిన వాడన్ అని పలికి విధంపున కృత నిశ్చయుండయి భృగుండు భుజంగమిట్టుకుని దీక్షా విశేషకాంక్షం చేసి భార్గవకుల పవిత్రుండు చవనుంగాంచి. అప్పుడు ఆ నాగ రాజు అయినటువంటి ఆయన పద్ముడు కూడా సంతోషపడ్డాడు. ఆయన నువ్వు అర్థం చేసుకుందావు, నీవు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చింది కదా అని చెప్పి అన్నాడు. నీవు ధన్యుడు అయ్యా, నువ్వు మహాత్మా, నీవే నా పార్టీ గురువు అని చెప్పి ఆ నాగరాజుకు నమస్కరించి ఆయన దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాడై ఈ బ్రాహ్మణోత్తముడు బయలుదేరేశాడు. బయలుదేరేసి నేరుగా ఈయన భృగువంశంలో పుట్టినటువంటి భార్గవకుల పవిత్రుండగు శవన మహర్షి దగ్గరికి వచ్చాడు. భార్గవ కులంలో ఉండేటువంటి ఉత్తముడైనటువంటి చవన మహర్షి దగ్గరికి వచ్చి ఆ చవన మహర్షి ద్వారా ఈ దీక్షను తీసుకున్నాడు. ఎట్లా దీక్షను అంటే కొన్ని దానికి మంత్రాలని కూడా చెప్పి ఆ దీక్షాగ్రహణం చేశాడు ఆయన. ఏమంటే ఇక మీదట నేను సర్వభూతముల యందు, సర్వ జంతువుల యందు, సర్వ పశుపక్ష్యాదుల యందు, చరాచరముల యందు కూడా భగవంతుణ్ణి దర్శిస్తూ ఉంటాను, అందరూ నాకు సమానమేను, అందరూ భగవత్ స్వరూపులేను అనేటువంటి భావం నాకు కలిగింది. ఇక మీదట నాకు అటువంటి భావం, ఏ విధమైనటువంటి భేదం కలగకుండా ఉండేదానికి నన్ను అనుగ్రహించవలసిందని చవన మహర్షితో చెప్తే చవన మహర్షి తథాస్తు అని చెప్పి ఆశీర్వదించి ఆయనకు దీక్ష ఇచ్చాడనమాట. ఆ దీక్షతో ఆ రోజు నుంచి ఆయన ఇప్పుడు ఆ ఉంచ వృత్తితో ఉండేటువంటి బ్రాహ్మణుడు సూర్యుడిలో లీనమైపోయినాడు కదా. లీనమైనటువంటి ఆయన ఏ దృష్టితో ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఎవరిని మనం బాధ పెట్టకూడదు అనేటువంటి భావంతో ఎలాగైతే ఉన్నాడో అలా సర్వభూతముల యందు ఉండేటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తూ నేను ఈ సుఖయోగి ఉన్నాడు కదా, సుఖయోగి ప్రయాణిస్తూ ఉంటే స్త్రీలు జల క్రీడలు ఆడుతున్నా గానీ వస్త్రాలు లేకుండా ఉంటే ఆయన చూసి ఏం కట్టుకోలేదు. ఏమంటే ఆయన వీళ్ళను ఏం కనపడడం లేదు, వాళ్ళలో దేవుణ్ణి చూస్తున్నాయి, అటువంటి భావం కావాలి అని చెప్పి దీక్ష తీసుకున్నాడు. అటువంటి భావంతోనే సంచరిస్తూ ఉన్నాడు ఆ భృగు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు. తత్కృత సంస్కారం కృత కూర్చుండయ్యే, ఆ సంస్కారం వల్ల, అనుగ్రహం వల్ల, ఆ తీసుకున్నటువంటి దీక్ష వల్ల, ఆ పద్ముడి యొక్క కటాక్ష వీక్షణముల వల్ల ఆ భృగుడి జన్మ సార్థకమైందట. ఈ పుణ్య కథయ భార్గవుండు జనక సదనం పురనాదులకు వివరించే ఈ కథను ఆ భార్గవుడు అంటే చవనుడు జనక మహారాజు యొక్క ఇంట్లో నారద మహర్షికి చెప్పాట. దేవముని వరుణుడు దేవతా వరుణకు వినిపించి ఆ నారద మహర్షి ఆ దేవేంద్రుడికి చెప్పాడు. వినిపించి మహాత్ముడు వసువులకు చెప్పే, ఆయన అష్ట వసువులకు చెప్పాడు. చెప్పే జామదగ్నదోడి సంగ్రామం వృద్ధామ చిత్తుండరైన నన్ను చుడగై వసువులు సకల భూత సమర్షిత్వ సకల భూత సమర్షిత్వ సంపాదకం పైన ఇతిహాసం నాకు చెప్పిరి. ఆ ఇతిహాసం నాకెట్ట తెలిసిందంటే ధర్మరాజా, నేను పరశురాముడితో యుద్ధం చేసేటప్పుడు ఆ పరశురాముడు నేను కనీసం 21 రోజులు యుద్ధం చేశాం కదా, ఆ యుద్ధం అప్పుడు అష్ట వసువులు నా దగ్గరకు వచ్చి ఎందుకు రాయి నా గురువుతో ఈ విధంగా యుద్ధం చేస్తావు, అందరూ సమానమేను, పరశురాముడు ఎక్కువ నువ్వు తక్కువ, మేమెక్కువ మేము తక్కువ అనేది అందరిలో ఉండేది వాడు భగవంతుడని ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ యొక్క ఉపదేశాన్ని తీసుకోను అని చెప్పి వాళ్ళు ఈ కథను నాకు చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను పరశురాముడితో మనం ఏం యుద్ధం చేసేది, ఆయనలో ఉండేది పరమాత్మే, నాలో ఉండేది పరమాత్మే కదా, అందరినీ సమానంగా చూడాలనే కదా అనేటువంటి భావం కలిగింది. అటువంటి భావాన్ని నాకు ఉపదేశించడానికి వీళ్ళు ఈ యొక్క వృత్తాంతాన్ని కథను చెప్పారు అష్ట వసువులు. ఇతిహాసము నాకు చెప్పిరి, నీవు పరమధర్మం వెయ్యది అని అడిగిన నేను నీకు చెప్పిది. పరమధర్మం ఎయ్యది ఏది అని అడిగాను, దానికని ఈ వృత్తాంతాన్ని చెప్పాను అని ఒక్క వాక్యం చెప్తున్నాడు. ఏందయ్యా అంటే సర్వ సమత సముపహితం పైన అనాకాంక్షిత్వంబు ధర్మోత్తమం ధర్మోత్తమంబు నిర్దశానందమునకు నిధానంబు. ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందానికి కారణమైనటువంటి సర్వోత్తమమైనటువంటి ధర్మము ఏమిటంటే ధర్మరాజా ఒక వాక్యం చెప్పాడు. శాంతిపర్వం అంతా కలిసి ఆ వాక్యం అనమాట. ఏంటంటే
సర్వ సమత సముపహితం వైన అనాకాంక్షిత్వం. అందరికీ మనం మేలు చేయాల్సిందే గాని వాళ్ళ వద్ద నుంచి ఏది కూడా కోరుకోకూడదు. అంటే అందరూ భగవత్ స్వరూపులుగా భావించి చేతనైనంత వరకు ఎదుటి వాడికి మంచి చేయడమే గాని ఫలాపేక్షతో చేయకూడదు. ఉదాహరణ ఎవరు? సూర్యభగవానుడు అందరికీ వెలుగును ప్రసాదిస్తున్నాడు. వాడు నమస్కారం చేయడం లేదని వాడి ఇంటి దగ్గర వెలుగు ఏమి ఇవ్వకుండా ఏం లేదు. వీడు రోజు సంధ్య వారుస్తున్నాడు, వీడు ఎక్కువ వెలుగే పంపివ్వడం లేదు. ఏమయ్యా అంటే అందరికీ సమానం. వాడు పుణ్యాత్ముడు కానీ పాపాత్ముడు కానీ, వాడు తను దూషించని తిట్టని ఏమైనా చేయని, అందరికీ సమానమైన వెలిగిస్తున్నాడు. వినండి, ఏమంటే మనం ఏం చేయాలంటే మనల్ని దూషించినా కొట్టినా తిట్టినా ఏమైనా చేసుకొని మనం వాడికి మేలే చేయాలి. సూర్యభగవానుడు మేలే చేస్తున్నాడు కానీ కీడు చేయడం లేదు. అదేవిధంగా మన ద్వారా ఏమన్నా కోరుకొని చేస్తున్నాడా? మన ద్వారా ఏమి అపేక్షించడం లేదా? కాబట్టి మనం భగవత్ సృష్టిలో ఉండేటువంటి సకల జంతుజాలాన్ని చరాచరములంతా కూడా భగవత్ స్వరూపంగా భావించి మన చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. అందరినీ గౌరవించాలి, ఎవరితో కూడా వ్యతిరేకత అనేటువంటిది పనికిరాదు. అందరినీ ప్రేమించాలి, అందరినీ అభిమానించాలి. దానివల్ల నువ్వు చూపే స్నేహితం వల్ల, నువ్వు చూపేటువంటి చేసే ఉపకారం వల్ల ప్రత్యుపకారం పొందకూడదు. అంటే వాడి మీద చాలా ప్రేమగా ఉన్నావంటే వాడి ద్వారా ఏదో సహాయం పొందాలనే ఆలోచనతో చేయకూడదు. శత్రువు అనేటువంటి వాడు అసలు ఉండకూడదు. మనవల్ని శత్రువుగా చూడొచ్చేమో కానీ మనం ఎవరిని శత్రువుగా చూడకూడదు. కాబట్టి సర్వ సమత సముపహితం పైన అనాకాంక్షిత్వం అన్నాడు. సర్వమును సమానంగా సమతాభావంతో ఉంటూ అందరి యందు ఏ ఆకాంక్షలు ఏ కోరికలు లేకుండా ఉంటే అది అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం అయ్యా అన్నాడు. యజ్ఞం చేశాము, ఏదో స్వర్గం వస్తుందని, పూజ చేశాము, ఏదో లాభం కోరి, అవన్నీ కాదు. ప్రతి ఒక్కరికి మనం సూర్యభగవానుడు ఎలాగైతే చేస్తూ ఉన్నాడో అలా చేస్తూ, ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది. సూర్యుడికి ప్రతిరోజు నమస్కారం చేయమనేది ఎందుకయ్యా అంటే, ఒకసారి అటు చూడండి ఆయన ఎట్టు చేస్తున్నాడు. ఆయన ఏమిస్తున్నాం మనం? ఏమీ ప్రతిఫలాపాక్షి లేకుండా అందరికీ మంచి చేస్తున్నాడు. కాబట్టి ఉత్తమమైనటువంటి ధర్మం భగవత్ సృష్టిలో ఉండేటువంటి సకల జీవులకు మనం మంచి చేస్తూ ఏ విధమైనటువంటి వ్యామోహం కోరికలు ప్రతిఫలాలు లేకుండా కానీ ఉంటే అది ఉత్తమమైన ధర్మము అన్నాడు. అది ఆచరించగలగడం కూడా కష్టమే, ఆచరించడం చాలా కష్టమైనటువంటిది, దాన్ని ఉత్తమమైన ధర్మంగా చెప్పాడు. అని ఇట్లు ధర్మసుతునకు అనిమిషన తటిని తను జుడధిక ప్రేమంగున చెప్పుడ వైశంపాయనుడు జనమే జైన గుణర్థిం చెప్పెన్. ఈ విధంగా ఈ వృత్తాంతాన్నంతా కూడా భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడని చెప్పి జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్పాడట. చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనుతో ఇత్తరంకుల పితామహుండు హితోపదేశం చేసిన ఆ మహీషుండి విధం పునదశ విశేషం పునంది మునీంద్ర చెప్పబేయనుటయూ. ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన ఈ విధంగా భీష్ముడి ద్వారా సకల ధర్మాలు విన్నటువంటి ధర్మరాజు తర్వాత ఎలా ఉండాడు, ఎలా మార్పు వచ్చాడు, ఎలా ప్రవర్తించాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉండింది, అవన్నీ కూడా నాకు చెప్పవలసింది అని చెప్పి జనమేజయ మహారాజు వైశంపాయనుడిని అడిగాడు. అడిగితే ఆయన మిగిలినటువంటి కథ చెప్పబోతున్నాడు. హరిహరనాథ అని చెప్పి మన తిక్కన సోమయాజి హరిహరనాథుని ప్రార్థిస్తున్నాడు. ఆగమ పుష్ప సంగ్రహ శుభంగ నివాస బుధాంతరంగ. హరిహరనాథుడు ఎటువంటి వాడంటే, ఆయన శరీరానికి ఉండేటువంటి సౌరభము అంటే వాసన, సెంటు పూసుకోడు ఆయన, ఎటువంటి సుగంధ ద్రవ్యాలు పూసుకోడు, కానీ బ్రహ్మాండమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఏమయ్యా అంటే ఆగమ పుష్ప, కొన్ని పుష్పాలు ధరించున్నాడు ఆయన. ఏం పుష్పాలయ్యా అంటే వేదములు అనేటువంటి పుష్పాలు. వేదములు అనేటువంటి పుష్పాలను ధరించినందువల్ల ఆ వేదముల యొక్క సువాసన ఆయన శరీరంలో నుంచి వస్తూ ఉంటుందట. నివాసముధాంతరంగ బుధాంతరంగ విద్యాగృహమేధితానుసుభగత మహనీయ. బుధులు పండితులుగా ఉండే వాళ్ళ యొక్క హృదయంలో ఉండేటువంటి వాడ
విద్యకంతా కూడా అధినేత అయినటువంటి వాడు, హైగ్రీవుడు ఆయనే కదా, కాబట్టి విద్యాది దేవతగా ఉండేటువంటి వాడు. సురార్చనీయ నిర్భోగ సభోగ సంపద నిరూప్య, ఇక సురల చేత పూజింపబడేవాడు. సభో అంటే భోగములతో కూడిన వాళ్ళు, భోగములు లేనివాళ్ళు అంటే విరాగంతో విరాగులుగా ఉండేటువంటి వాళ్ళు, భోగలాలసులుగా ఉండే సంసారులు, వీళ్ళిద్దరికీ కూడా అర్థం కాని వాడాలి. అంటే సంసారంలో ఉండేవాడు ఎంతో ప్రయత్నం చేయాలి పరమాత్మను తెలుసుకోవాలంటే, సన్యాసిగా ఉండేటువంటి వాడు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తెలుసుకోవాలని, ఇద్దరికీ కూడా చాలా కష్టం మీద తెలిసేటువంటి వాడు. భక్తి లక్ష్మి గురు నిత్య యోగి జన సేవిత శాంతి సుఖైక భావిత, ఇక సుసంవిధవాప్య పండితులుగా ఉండేటువంటి వాడు, జ్ఞానానికి మాత్రమే కనపడేటువంటి వాడు. భక్తి లక్ష్మి గురు నిత్య యోగి జన సేవిత, భక్తి అనేటువంటి సంపద కలిగినటువంటి యోగులకు మాత్రమే దర్శనమిచ్చేటువంటి వాడు, వాళ్ళ చేత సేవింపబడేటువంటి వాడు. శాంతి సుఖైక భావిత, శాంతిని సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. అభిమత బల సంపాదన విభవ మహీయ ప్రసాద విశ్రుత వేద, అభిమత బల సంపాదన విభవ, ఇక భక్తుల యొక్క కోరికలు ఇవ్వాలి అంటే ఆ కోరికలు తీర్చేదానికి మీ దగ్గర సంపాదన ఉండాలి కదా, కాబట్టి భక్తులందరికీ కూడా సకల కోరికలు తీర్చేటువంటి దానికి తగినటువంటి సంపాదన కలిగినటువంటి వాడ, సంపద కలిగినటువంటి వాడ. మహీ ప్రసాద విశ్రుత వేద, వేదముల చేత పొగడబడేటువంటి వాడ. విభు విలోచనాంబుజ శుభధర శుభధర శుభధ రవిత్వ, ఇక దేవేంద్రుడి యొక్క కనులు అనేటువంటి తామర పుష్పాలకు సూర్య భగవానుడితో సమానమైనటువంటి వాడు. హరిత్వ సుభగ హరత్వ, హరిత్వ సుభగ హరత్వ, ఈశ్వరుడుగా విష్ణువుగా కనపడేవాడు. హరిహరనాథుడు రెండు రూపాలు కాబట్టి శివుడు విష్ణువు కాబట్టి రెండు రూపాలతో ప్రకాశించేవాడు. వరబగునుత వేదం వ్యాస, అనేకమైనటువంటి పురాణముల ద్వారా శాస్త్రముల ద్వారా నృతించినటువంటి వేదవ్యాసుడు కలిగిన వాడు, అంటే వేదవ్యాసుని చేత అనేక విధాలుగా నృతింపబడేవాడు. విశ్వాత్మ భాస, విశ్వాత్మ అంటే విశ్వమంతా కూడా నీ యొక్క శరీరమేను, శరీరమే విశ్వంగా కలిగి ప్రకాశించేవాడ. నిరుపమతను లీల నిత్య సత్యాధికృత్య, నిరుపమతను లీల ఉపమానము లేనటువంటి శరీరము కలిగిన వాడు, ఎలా ఉంటావు అంటే ఎవరు వర్ణించలేరు. సత్యాధికృత్య సత్యస్వరూపుడా, నిరతిశయ సమత్వోన్నిద్ర కారుణ్య భద్ర, నిరతిశయ సమత్వోన్నిద్ర కారుణ్య భద్ర, ఎల్లప్పుడూ కూడా సకల భూతములయందు ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. కారుణ్య భద్ర, కారుణ్య భద్ర అంటే కరుణా సముద్రుడా, కరుణతో నిండినటువంటి వాడు, కరుణా కటాక్ష వీక్షణములు కలిగినటువంటి వాడు. భరిత భవన వర్గ భాస్వద ఆనంద మార్గ, ఈ యొక్క భువనాలన్నింటినీ కూడా పోషించేటువంటి వాడు. భాస్వద ఆనంద మార్గ, ఆనందమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడు, ఆనందమైనటువంటి మార్గమైనటువంటి వాడు, ఆనందానికి మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని చూపించేటువంటి వాడు. అంటే భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే ఆనందానికి దారి మనకు కనపడుతుంది అని చెప్తున్నాడు. అటువంటి వాడవైనటువంటి ఓ హరిహరనాథ, ఈ యొక్క శాంతి పర్వాన్ని నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణముల చేత నేను పూర్తి చేయగలిశాను, నీకు సమర్పిస్తున్నాను అన్నాడు తిక్కన సోమయాజి. ఇది శ్రీమద్ ఉభయక విమిత్ర కొమ్మనామాజ్యపుత్ర ఉదారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతమైన శ్రీ మహాభారతంబున శాంతి పర్వంబునందు సర్వంబును షష్టాశ్వాసము. ఈ విధంగా ఆ తిక్కన సోమయాజి రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలో మనం ఈ రోజుకి ఈ శాంతి పర్వాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ శాంతి పర్వంలో మనం అనేకమైనటువంటి ధర్మాలు విన్నాము, అనేకమైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి ఎలా ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలనేటువంటి ధర్మాలు అనేక విన్నాం. మహాభారతంలో ముఖ్యమైనటువంటిది శాంతి పర్వం అంటారు.
ఈ శాంతి పర్వంలో సకల రకాలైనటువంటి రాజ ధర్మాలు గాని, తర్వాత యోగి ధర్మాలు గాని, తర్వాత అనేకమైనటువంటి మనకు సంబంధించినటువంటి అనేక ధర్మాలన్నీ కూడా వచ్చాయి. ఈ ధర్మాలన్నీ కూడా విన్నాము. వింటే భారతం వినాలి అంటారు. వింటే భారతమే వినాలి, విన్నాం కూడా. కానీ వింటే అని అక్కడికి వదిలేయకూడదు దాన్ని. విన్న తర్వాత వింటే భారతం వినాలి అంటే వినేసి వదిలేయకూడదు, కొన్ని అయినా సరే మనం ఆచరించాలి. కాబట్టి ఈ మహాభారతంలో ముఖ్యమైనటువంటి ఈ శాంతి పర్వాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఈ యొక్క కలియుగంలో ఈ కష్టమైనటువంటి సాంఖ్యము యోగము ఇవన్నీ అనుష్ఠించడం అంటే అంత సులభమైనటువంటి విషయమేం కాదు. ఏమంటే యోగ నిష్ఠా గరిష్ఠుండరై నేను ఆ యొక్క పరమాత్మను దర్శించాలి అని చెప్పి కూర్చుంటే మనసు కుదరదు, మనల్ని కూర్చోనివ్వరు. ఒకవేళ యోగిగా మారాలని కూర్చున్నా పక్కన వాళ్ళందరూ వచ్చి ఏమిటైపోయినావు, నీవు ఆ విధంగా కానీ ఉంటే నీకు మనసు చెడిపోతుంది, లేచిపోదంపా అని చెప్పి చెప్తారు. అంటే ఇవన్నీ కూడా దుష్ట శక్తులే. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం అతిక్రమించి ఈ కలియుగంలో భగవంతుణ్ణి చేరాలి అంటే ఏం చేయాలయ్యా సులభ మార్గము అంటే ఆఖరిలో చెప్పింది అదే. ఏమంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావంతో ప్రతి ఒక్కరిని అభిమానంగా ప్రేమగా చూడడం, ప్రతి ఒక్కరిని ద్వేషించకుండా ఉండడం, ప్రతి ఒక్కరిని భగవత్ స్వరూపులుగా చూడడం, మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయడం, అంటే ఉన్నటువంటి సంపదనంతా కూడా మూటగట్టి మూలబెట్టేసేయకుండా దాన్ని 10 మందికి పంచడం, అంటే తనకు లేకుండా చేసుకోమని కాదు, 10 మందికి ఉన్నటువంటి సుఖాన్ని 10 మందికి పంచడం, ఆనందించడం. దీన్ని ఇక్కడి నుంచి మనం ఎత్తుకొని వెళ్ళేటువంటిది ఏమీ లేదు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవడం, ఇదంతా కూడా భగవంతుడికి సంబంధించినటువంటి సృష్టి, మనదంటూ ఏమీ లేదు, మనమే భగవంతుడి యొక్క శరీరంలో నుంచి వచ్చిన వాళ్ళము, మనం ఆ భగవంతుడిలో లీనమైపోతామని చెప్పి ఒక్క అవగాహన చేసుకుని తెలుసుకుని మనం యోగ శాస్త్రాలు ఇవన్నీ కూడా అభ్యసించినా తెలుసుకున్నా ఆచరించినా ఆచరించకపోయినా సర్వసమత్వంతో మనం అందరితో మంచిగా ఉండి సర్వ మానవ సమభావన కలిగి అందరినీ కలిసిమెలిసి అందరితో కలిసిమెలిసి ఉంటూ సుఖంగా ఉండడం అనేటువంటిదే శాంతి పర్వం యొక్క సారాంశం తెలుసుకొని మనము సుఖాన్ని పొందుతూ ఇతరులకు సుఖాన్ని ఇస్తూ చివరిలో భగవంతుల్లో లీనమైపోయి ఆ నిత్యమైనటువంటి ఆనందాన్ని మోక్షాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ సర్వ జగత్తుకు ఆధారమైనటువంటి నారాయణమూర్తి స్వరూపమైనటువంటి నారాయణుడు నిలయంగా ఉండేటువంటి సూర్య భగవాను ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ జగచ్చక్షువైనటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యారాధనగానే చేస్తూ ఉంటే సకల సుఖాలు కలుగుతాయి. కాబట్టి శాంతి పర్వం విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో ఉండేటువంటి ధర్మాలన్నీ ఆచరించినా ఆచరించలేకపోయినా, వసతి ఉన్నా లేకపోయినా, అయ్యో మేము అవన్నీ చేయలేకపోయినాము, మేము ఇవన్నీ చేయలేం కదా, యోగాభ్యాసాలు చేయలేము, అవన్నీ చేయలేము, మాకు యొక్క మోక్షం రాదు కావాలని భయపడాల్సిన అవసరం లేదు. అందరూ సూర్య భగవానుడికి ప్రతిరోజు 12 నమస్కారాలు చేయండి, మీకు సకల సుఖాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ సూర్య కిరణాలలోనే సకల దేవతలు ఉన్నారు, సకల ఋషులు ఉన్నారు. సాక్షాత్తు నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతరించి ఆయన సగుణ బ్రహ్మ శంఖ చక్ర గదా పాణి అయి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ప్రతిరోజు ఉచ్చారించండి, సకల సుఖాలు మీకు కలుగుతాయని చెప్పి మనకు శాంతి పర్వం ఒక సందేశాన్ని ఇచ్చింది. దాన్ని పాటిస్తే చాలు, పర్వాన్ని పాటించవద్దని కాదు, పాటించే వాళ్ళు పాటించండి, పాటించలేని వాళ్ళు మనం పాటించలేకపోయినామే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పని కాని చేస్తే సకల సుఖాలు కలిగి మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి మనకు శాంతి పర్వం తెలియజేస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.